ఇవాళ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపున నిన్న ఈ దేశ రాష్ట్రపతి సమోన్నతమైనటువంటి వ్యక్తి పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధిరంజన్ చౌదరి గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో వాటికి నిరసనగా ఈరోజు తాండూరులో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ఏదైతే దేశంలో ఒకవైపు అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే దిశగా ఈ దేశంలోని తాడుతులు పీడుతులు బడుగులు బలైన వర్గాలకు అన్ని రకాల అవకాశాలను కల్పిస్తూ ఒక జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క విశ్వసనీయతను చూరగొని ఒక జైత్రయాత్రను సాగిస్తూ ఉంటే ఇది జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా తమ యొక్క అక్కసును వెళ్ళగలుగుతున్నటువంటి సందర్భాల్లో మనం అనేక రకాల సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అదే తరహాలో నిన్న ఒక మహిళని ఒక గిరిజన ఆదివాసి అయినటువంటి ఒక వ్యక్తిని రాజ్యాంగబద్ధమైనటువంటి సమోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రకమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం వెనుక మతలం ఏంటని చెప్పేసి ఈరోజు జనాలందరూ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ దేశం పట్ల ప్రేమ కానీ ఈ రాజ్యాంగం పట్ల బాధ్యత కానీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ తీరును ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత ఒకవైపు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఈ దేశ హితాన్ని కాంక్షించినటువంటి సందర్భాలు లేవు. ఈ దేశాన్ని కులాలుగా మతాలుగా అనేక ప్రాంతాలుగా అనేక రకాలుగా విభజించి ఓట్ల రాజకీయాలకు పాల్పడుతూ ఏ రకంగా అధికారంలోకి రావాలనేటటువంటి తాపత్రయంతో అనేక రక సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు ఈ దేశాన్ని ఈరోజు దండుకొని దోచుకొని ఒక అవమాన స్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఈరోజు విదేశాంగ విధానాలతో ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మరొకసారి ఈరోజు పటిష్టం చేస్తున్న సందర్భంలో తమ యొక్క వైఖరిని నిన్న ఈరోజు మీడియా ముఖంగానే ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలను ఈరోజు ప్రజలందరూ కూడా చీకరించుకుంటున్నారు. గిరిజన లోకానికి ఒక ఉన్నతమైన స్థానంలో మాకు అవకాశం కల్పించారని చెప్పేసి ఒకవైపు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే అది అతి తక్కువ సమయంలోనే ఈ రకమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించి ఒక అపహాస్యానికి గురవుతున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా వేషరీతిగా క్షమాపణ చెప్పాలి. దీనికి పూర్తి స్థాయిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆదివాసులకు గిరిజనులకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టండు వర్గాలకు అందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.